చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక 60 ఏండ్ల ముసలావిడ, 1980లో ముచ్చట చెప్తున్నాను, 60 ఏండ్ల ముసలావిడ, బాగా బతికిన ఆవిడ, స్వయం శక్తితో బతికిన ఆవిడ. ఏదో ఆర్థిక పరిస్థితి వచ్చి చాలా డల్ అయిపోయింది ఆర్థికంగా. అప్పుడు ఏం చేసింది, ఒక గుడి దగ్గర కూర్చొని డబ్బులు అడుక్కోవడం మొదలుపెట్టింది. ఒక 10 రూపాయలు వచ్చినాయి ఆ రోజుల్లో. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ అండి. ఈ 10 రూపాయలతో ఏదైనా ఒక బిజినెస్ చేయాలి, నేను ఇక మీదట ఎవరి దగ్గర డబ్బులు అడుక్కోకూడదని నిర్ణయించుకొని ఓ 1/4 కిలో శనగపప్పు, 1/4 కిలో నూనె, 2 ఆలుగడ్డలు తెచ్చి ఒక రోడ్డు మీద చెట్టు దగ్గర ఒక పొయ్యి పెట్టి చిన్న ఆలుగడ్డలు వేసి బజ్జీలు చేసింది. ఇవి ఆవిడేమో చేస్తుంది ఈ పెద్ద ఆవిడ అనేసి అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని ఎంత పెద్దమ్మ ఏం చేస్తున్నావు అనేసి ఆ దగ్గర బజ్జీలు తీసుకొని వాళ్ళు తినేసి అది చేసినందుకు తనకు కొన్ని డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ డబ్బుల్ని మళ్ళీ మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఆ బిజినెస్ని కంటిన్యూ చేసింది. చిన్న పొయ్యి కాక కొంచెం పెద్ద హోటల్ పెట్టుకుంది. ఆ హోటల్ కాక ఒక రెస్టారెంటే పెట్టింది ఆవిడ. 60 ఏండ్ల ముసలావిడే నేను స్వయం శక్తితో బతకాలని ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎంతండి, మనం చేయలేమా? మనం కూడా ఖచ్చితంగా చేయగలము. ఏదన్నా ఇక్కడ మనం ఏదనుకుంటామో ఇక్కడ అదే వింటుంది, అది కరెక్ట్గా జరిగేటట్టు చేస్తుంది.